వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 లక్షల రుణంపై వడ్డీ లేదని ప్రకటించిన సింగరేణి, సర్వత్ర హర్షాలు. పద్మశాల యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికలకు పరీక్ష పేపర్ల పంపిణీ. రామ్నగర్ రైల్వే క్వార్టర్లలో దోమలు, పాముల బెడద. ఆదరణ బాల్య సంరక్షణ సంస్థలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ సమావేశం. దుద్దిల సీన్ బాబు జన్మదిన వేడుకలు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై కలిసి కృషి చేద్దాం, ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ. ఈ నెల 25న జరిగే గొల్లకిరుమల మహాసభను విజయవంతం చేయండి. అధిక మట్టి లోడుతో ట్రాక్టర్లు మట్టిమయమవుతున్న తార్ రోడ్లు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి నిర్మాణానికి 10 లక్షల రుణంపై వడ్డీని యాజమాన్యం చెల్లిస్తోందని హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తూ ఆదేశించారు. సింగరేణి యాజమాన్యం సిఎండ్ఎండి ఉత్తర్వులు జారీ చేపించడంతో బొగ్గుగని కార్మికుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. సీఎం ఇచ్చిన 10 హామీలలో ఇప్పటి వరకు 8 హామీలు అమలుకు వచ్చాయి. మరో 2 శ్రీరాంపూర్ బహిరంగ సభలో ప్రకటిస్తారనే ఆశాభావాలను కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ హామీల అమలుపై సింగరేణి ఆర్జీవన్ ఏరియా డిప్యూటీ పర్సనల్ మేనేజర్ హనుమంతరావు గారు తెలియజేస్తున్నారు. మన గౌరవనీయులు, ప్రియతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు యూనియన్ ఎలక్షన్స్ ముందర ఇచ్చిన హామీల్లో భాగంగా మన కార్మికులు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నప్పుడు తీసుకునే బ్యాంకుల నుండి తీసుకునే రుణాలపై వడ్డీని మరి కంపెనీ చెల్లించే విధంగా నిన్న కంపెనీ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంతో ఆనందదాయకం. నిజంగా ఇది మన సింగరేణి కార్మికులు, ఎన్సీడబ్ల్యూ ఎంప్లాయీస్ అందరికి కూడా చక్కటి మరి అవకాశం. దీన్ని ఉపయోగించుకొని సింగరేణి ఉద్యోగులు మరి వారి కుటుంబ సభ్యులు కూడా చక్కగా వారి సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో వారు ఏదైతే ఇల్లు తీసుకుంటారో దాంట్లో మరి మన జాతీయ బ్యాంకులలోనే లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి రుణాన్ని ఏదైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీని వాళ్ళు చెల్లించిన పిదప ఆ సంవత్సరంది మొత్తం కూడా కంపెనీ మరి కార్మికులకి, ఎన్సీడబ్ల్యూ ఉద్యోగులకు తిరిగి రీఎంబర్స్మెంట్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ నిర్ణయం ఎంతో మరి గొప్ప మనకు అవకాశంగా మరి చక్కటి ఉపయోగించుకోవాలని చెప్పేసి సింగరేణి ఉద్యోగులను అందరినీ కూడా మరి కోరుకోవడం జరుగుతుంది. మన యాజమాన్యం కూడా ఇటువంటి చక్కటి నిర్ణయాలను మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం తీసుకోవడం ఎంతో ఆనందదాయకం. మరి అదేవిధంగా కార్మికులు కూడా ఉత్పత్తి ఉత్పాదకతలో సహాయ సహకారాలు యాజమాన్యాన్ని అందించాలని చెప్పేసి మన సంస్థ పురోభివృద్ధికి మనమంతా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. హౌసింగ్, సొంత ఇంటి గృహ రుణంది కాక ఆల్రెడీ సింగరేణి యాజమాన్యం వారు ఇచ్చిన హామీలలో సింగరేణి ఉద్యోగులకు ఏసీ సౌకర్యాన్ని వాళ్ళ యొక్క క్వార్టర్స్కి కల్పించడం అనే దాన్ని కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకొని దాని ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి జరుగుతున్నవి. అదేవిధంగా మనకి ఈ ఎంఎంసీ అనేది కూడా 15,712 రూపాయలు ఉండేది, దాన్ని 25,000కి చెల్లించాలని చెప్పేసి దాన్ని ప్రకటించడం, అది ఆల్రెడీ చెల్లించడానికి నిర్ణయమై దాని యొక్క మరి క్లైమెంట్స్కి ఇవ్వడం జరుగుతున్నది. ఆర్జీవన్ ఏరియాలో కూడా నిన్ననే ఆఫీస్ ఆర్డర్ కూడా 25,000ది మన సెక్యూరిటీ గార్డ్ మన నిరంజన్ గారు సతీమణికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగానికి బదులుగా, ఎంఎంసీ బదులుగా ఎవరైతే మరి లంసమ్ అమౌంట్ కావాలని కోరుకుంటారో వాళ్ళకి 25 లక్షలు చెల్లించాలని చెప్పేసి వారు హామీ ఇవ్వాలని జరిగింది. సో ఆ హామీని కూడా మన కంపెనీ సింగరేణి యాజమాన్యం 12.5 లక్షల నుండి ఎన్హాన్స్ చేస్తూ 25 లక్షలకి మంజూరు చేయడం జరిగింది. ఆ యొక్క క్లైమెంట్స్ కూడా చెల్లించడం జరుగుతున్నది. అదేవిధంగా మన మహిళా ఉద్యోగులు, ఎన్సీడబ్ల్యూ ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో మరి దాన్ని మన
సింగరేణి మహిళా ఉద్యోగులకు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఆ యొక్క ఉత్తర్వులు రావడం, దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఐఐటి ఐఎమ్స్లో చదివే ఉద్యోగుల పిల్లలకి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా చేయాలనేటువంటిది కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క హామీని కూడా నెరవేర్చు సింగరేణి యాజమాన్య ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంతేగాక మన సింగరేణి ఉద్యోగుల యొక్క తల్లిదండ్రులకి సూపర్ స్పెషాలిటీ రెఫరల్స్ కూడా జరుగుతాయని చెప్పేసి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం, ఆ హామీని భాగంగా సింగరేణి యాజమాన్యం రెఫరల్స్ ఎన్సీడబ్ల్యూ ఎంప్లాయీ యొక్క తల్లిదండ్రులని చేయడం జరుగుతూ ఉన్నది. సో ఇలా మరి మొత్తం వారు ఇచ్చినటువంటి హామీల్లో చాలా వరకు మరి మన ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసి అమలు చేయడం ఎంతో ఆనందదాయకం. గోదావరి కని అశోక్ నగర్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో రామగుండం కార్పొరేషన్ పద్మశాలి యోజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోరికన్ చందర్, పద్మశాలి యువజన సేవా సంఘాలు ఇలాంటి కార్యక్రమాలను అనేకంగా చేస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. వీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఈరోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లను 10వ తరగతి పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలోనే కాకుండా వివిధ నియోజకవర్గాల నుంచి వెళ్ళి కూడా ఈ యొక్క పాఠశాలకు వచ్చేటువంటి నిరుపేదలైనటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, వాళ్లను ఒక మంచి బాటలో నడుస్తున్నటువంటి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలకు మన సహకారం అవసరం అని గుర్తెరిగి ఈ యొక్క పద్మశాలి సేవా సంఘం వాళ్ళు ఈరోజు యువజన సంఘం వాళ్ళు ఈ యొక్క పరీక్షా ప్యాడ్లను ఇవ్వడం సంతోషకరమైనటువంటి పరిణామం. ఈ యొక్క సందర్భాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని వివిధ రకాలుగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు, గురుకుల పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు చేతనివ్వాలని కూడా ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బంగారు తెలంగాణ సాధనలో భాగంగా విద్యార్థుల కోసం కేజీ టు పీజీ విద్యను పూర్తి స్థాయిలో అందించేటువంటి విధంగా ఈరోజు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఈ యొక్క వ్యవస్థనంతా కూడా విద్యా వ్యవస్థను ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా అండగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు ప్రోత్సాహం అందించాలని ఈ యొక్క సందర్భంగా కోరుతున్నాను. పద్మశాలి యువన సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర సైకిస్టో సౌజన్యంతో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష ప్యాడ్స్ను ఇవ్వడం జరిగింది. పద్మశాల యువజన సంఘం ఆధ్వర్యంలో గతంలో కూడా ఒక 50 మందికి పైగా డాక్టర్ ఉమాశంకర్ గారి సహకారంతో ఉచిత కంటి వైద్య పరీక్షించి నిర్వహించడం జరిగింది. అలాగే ఎండలో చిరు వ్యాపారులు వస్తులకు గుడిలోనూ పంపిణీ చేయడం జరిగింది. అలాగే అనాథ పిల్లలకు బుక్స్, పెన్స్, బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. బట్టలు లేని వాళ్ళకి కూడా బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క దాతలకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల ప్రథమోపాధ్యాయురాలు భవానీ, స్వచ్ఛంద సంఘాల గౌరవ అధ్యక్షులు దయానంద్ గాంధీ, సంఘం నాయకులు మండల సత్యనారాయణ, ఆడబ్ శంకర్, నూతి తిరుపతి, బాలరాజ్ కుమార్, కొండ సంపత్, రాజేశం, గోలిశ్రీన్. గోదర్కని రామ్నగర్ ఏరియాలో రైల్వే క్వార్టర్ల ముందు చెత్త చెదరం కుప్పలు కుప్పలుగా కురుస్తోంది. ఈ రోడ్డు మీదనే చెత్త పోయడంతో దుర్గంధం ప్రబలి చెడువాసన, దోమల, పాముల బిడత అధికమై రాత్రి వేళల్లో కాలనీవాసులు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక స్ట్రీట్ లైటు ఏనాడు కూడా వెళ్లడం లేదు. సింగరేణి సిఎస్పి నుంచి బొగ్గు తీసుకుని వెళ్లడానికి వేసిన రైల్వే లైన్ క్వార్టర్ల ముందే నుండి వేశారు. కనీసం ఆ లైన్ ప్రక్కన ఎలాంటి ఫెన్సింగ్ లేదు. ఇందులో పిల్లలు లైన్ వైపు వెళ్లడం ప్రమాదం జరిగే పరిస్థితులున్నాయి. ఈ సమస్యలు అధికారులకు, కార్పొరేటర్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు తెలిపినా ఎవరు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు సీఎం టీవీ ఛానల్తో మొరపెట్టుకుంటూ మాకు ప్రాణభయం లేకుండా చూడాలని కోరుకుంటున్నారు. ఆదరణ బాలల సంరక్షణ సంస్థలో ఈ రోజు దుద్దిల్ల సీనుబాబు జన్మదిన వేడుకలను డిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో జరిగింది. సీనుబాబు గారు శ్రీ హైదరాబాద్ తనయుడు, ఎక్స్ స్పీకరు, స్వర్గీయులు,
వారి కుటుంబం కూడా ఎప్పుడు ప్రజల్లో పేద ప్రజల్లో ఎప్పుడు ఏ అవసరాలన్నా తీర్చేందుకు ముందుంటారు. వారి ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆ గ్రామీణ ప్రాంతాల్లో మంత్రిని కాన్స్టెన్సీలో మరి స్కూళ్ళల్లో ఎన్నో హై క్యాంపులు కానీ తర్వాత మెడికల్ క్యాంపులు కానీ పిల్లలకు స్కూళ్ళకు ఎటువంటి అవసరాలన్నా తీర్చే ఆ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఆ సీన్బాబు గారు మరి నుండి నూరేళ్ళు కలగా ఉండి ఇంకా పై పైకి వారి బిజినెస్ ఎదగాలని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా ఆ సీనుబాబుకు మా శుభాకాంక్షలు చెప్తాను. ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన మా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు పల్లె సీన్కు ధన్యవాదాలు. ఈరోజు మన జిల్లా సీనుబాబు శ్రీ పదరగారు తన్నయుడు పారిశ్రామికవేత్త యువ నాయకుడు వారి అన్నకు చేదోడు వాదడుగా ఉంటూ మంత్రిని అభివృద్ధిలో భాగస్వామ్యమై అన్నకు చేతనిచ్చి మరి అనేక కార్యక్రమాలు చేపట్టి మనందరికీ ఎంతో ప్రేమ పాత్రుడు. మరి వారి తండ్రి గారి బాటలో ఇద్దరు కూడా తనయులు సోదరులు ఇద్దరు కూడా వారి తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి మంత్రిని మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ఆహ్నిశలు కృషి చేస్తూ ప్రజా జీవితంలో ఉన్నారు. వారి యొక్క జన్మదినాన్ని ఆదరణ బాలల సంరక్షణ సంస్థలో జరుపుకోవడం సంతోషదాయకం. ఎందుకంటే వారికి కూడా పేద ప్రజలన్నా ఈ మన చాలా అట్టడుగు వర్గాలను పైకి తీసుకురాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఒక విజన్ గల నాయకులు. మరి ఈరోజు ఈ ఆదరణ బాలల సంరక్షణ పిల్లల మధ్యలో వారి జన్మదినం జరుపుకోవడం అభినందనం. మరి వారికి ప్రత్యేకంగా మేము ఈ సందర్భంగా వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యులు ప్రసాదించి మరి నిండు నూరేళ్ళు ప్రజాసేవలో ఉండాలని అభిలాషిస్తూ వారికి మరోసారి మీ అందరి తరఫున మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో గుమ్మడి కుమారస్వామి, తానిపర్తి గోపాలరావు, వంగ శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, రవి, సాయికృష్ణ, డిఎస్ఆర్ యువసేన కార్యకర్తలు, కుమార్, రాజు, నారాయణలు పాల్గొన్నారు. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్ మరియు పివిసి పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్ మరియు పివిసి పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్ మరియు పివిసి పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్ మరియు పివిసి పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికి చక్క చికి చిప్పి చికి చక్క చికి కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. గోదావరి ఖని శ్రామిక భవన్ లో సిఐటియు కార్యాలయంలో ఈ రోజు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లైసెన్స్ ఫిట్నెస్ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని, రవాణా రంగాన్ని దెబ్బతీసే చర్యలను మానుకోవాలని, కార్మికులపై చేస్తున్న దౌర్జన్యాలను విడనాడాలని, కేంద్రంలో పెట్టే ఎన్వి యాక్ట్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. బీజేపీ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మోటార్ వెహికల్ వాహన చట్టాన్ని
ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి దాన్ని రాజ్యసభలో ఆమోదానికి పెట్టినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులందరూ కూడా ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఏటో ఓటు వేయాలని చెప్పేసి ఈరోజు మేము ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేట్ రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి 10 లక్షల మంది కార్మికులను ఆదుకునే విధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళకు అరువులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి గెజెట్ నెంబర్ 52 ప్రకారం పెంచినటువంటి ఇన్సూరెన్స్ను, అదేవిధంగా ప్రీమియం ఛార్జీలు సర్వీస్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి మీరు రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా ఈరోజు ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ కుటుంబ అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఓలా ఊబర్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి కార్మికులపై చేస్తున్నటువంటి దాడులను అరికట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావాలని చెప్పేసి వారికి యాజమాన్యాల నుంచి ఇక్కడ నుంచి వీటిని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వమే ఇలాంటి యాప్ను ఒకటి తయారు చేసి రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ విధంగా చేసినట్టయితే ప్రభుత్వానికి ఆదాయం కలుగుతూ ఉంటుంది, కార్మికులకు కూడా ఈరోజు ఆర్థికంగా తోడ్పడేందుకు వీలుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని చెప్పేసి ఈరోజు సిఐటీగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రవాణా రంగ కార్మికులందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకునే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇందులో సిఐటీ నాయకులు వేల్పుల కుమారస్వామి, బి గణేష్, ఏ మల్లేష్, సంపత్, రమేష్, రవి, రవీందర్, శ్రీధర్, శ్రీనివాస్, సర్వర్, లక్ష్మణ్, ఓదెలు తదితరులు పాల్గొన్నారు. మంతిని యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు మంతినిలో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీనుబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్కల ప్రవీణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శ్రీనుబాబు చేసిన సేవలను ఈ ట్రస్ట్ ద్వారా మంత్రి ప్రజలకు ఎంత సేవ చేశారని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, క్రీడల పరంగా చేసిన సేవలను కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరారు. ఈ ప్రాంత అత్యంత ప్రగాతలైనటువంటి శ్రీపాదరావు గారి అరటి గారు, శ్రీధర్మరావు గారి ప్రియ సోదరుడిగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు వారు. శ్రీపాద ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతానికి అనేక మందికి ఆర్థికంగా కానీ, విద్యా, వైద్యం, క్రీడా ఉద్యోగాలలో అనేక మందికి సహాయం అందించి ఈ ప్రాంత ప్రజలకు నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీబాబు గారు, వారు ఇలాంటి జన్మదినాలను రెండు మూడేళ్ళు జరుపుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేద్దామని తెలియజేసిన చూస్తున్నాను. ఈరోజు నేతల నాయకులు, కీర్తిశేషులు, మా దుద్దిల్ల శ్రీపాదరావు గారి తనయులు, మాజీ మంత్రివర్యులు, పూజ్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారి సోదరులైనటువంటి శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీ దుద్దిల్ల శ్రీనివాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీధర్బాబు గారి నివాసంలో జరుగుతున్నటువంటి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈ కేక్ కట్టింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, గౌరవ ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, యువజన కాంగ్రెస్ సోదరులకు, ఎస్సీసీల నాయకులకు, మాజీ సర్పంచ్లకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మరి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం మరి వారి ఆరాటం ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నిరంతరం వారు ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో శ్రీపాద ట్రస్ట్ను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఘనత మా శ్రీనివాస్ గారికి దక్కింది. ఈ వేడుకల్లో వడ్నాల శ్రీనివాస్, అజిమ్ ఖాన్, పుష్పాల తిరుపతి, భాగ్యలక్ష్మి, జంజల శేఖర్, యువజన నాయకులు నాగరాజు, జాఫర్, శ్రీకాంత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా పనిచేయాలంటే ప్రతి టీఆర్ఎస్ నాయకుడు ఇష్టంతో పనిచేయాలని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సూచించారు. ఈరోజు గౌతమ్ నగర్లోని శివ గార్డెన్లో కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ 10 పట్టణ కమిటీల సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో దాదాపు 500 మంది టీఆర్ఎస్ బాధ్యులు పాల్గొన్నారు. పార్టీ పరిశీలకులుగా 5 ముఖ్యులను నియమించి ప్రకటించారు. ఆ పార్టీలో ఆ పార్టీ పటిష్టంగా బాధ్యతలు తీసుకొని సక్రమంగా నిర్వహించుకుంటే ఆ పార్టీ వీక్ బాధ్యతలో ఒకటి సమయానికి పార్టీ మీటింగ్ కావడం అయితే మనందరం కలెక్టివ్ తీసుకున్న నిర్ణయం
ఎప్పుడైతే బాగా ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేస్తామో అక్కడ ఆ ప్రాంతం లోపల మనం మార్చి మార్చి రకరకాలుగా వ్యవస్థను మనం ఇంకా ఆర్గనైజ్ చేస్తూ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ వ్యవస్థలో మనకు ముఖ్యంగా పెద్దల కేసీఆర్ గారు నిర్ణయించిన ప్రకారం పూర్వం అయితే మండల కమిటీ మీద జిల్లా కమిటీలు ఉండేవి, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ ఉండేది. కానీ ఆ పైన ఉన్న కమిటీలన్నీ కూడా ఈ సరే ఎలక్షన్లకు వచ్చినప్పటికీ వాళ్ళు పెద్ద పెద్ద పదవులు ఆశించాలంటే వాళ్ళు వ్యతిరేక కార్యక్రమాలు చేయడంలో కూడా చాలా ఇబ్బంది వచ్చి పెద్దలు కేసీఆర్ గారికి నిర్ణయిస్తున్నారు. పట్టణాల్లో అట్లాగే పట్టణ కార్పొరేషన్ కమిషన్ కనుక రకరకాల ఇబ్బందులు వస్తాయని చెప్పి దాన్ని కూడా ఆపేస్తున్నారు. ఈరోజు పట్టణ కమిటీ అని మనం ఏదైతే పూర్వం మనం ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ మండల కమిటీ అధ్యక్షుడు హోదా ఒక మండల కమిటీ అధ్యక్షుడు హోదా, అట్లాగే ఈ పట్టణ కమిటీ పట్టణ కమిటీ అనేది పనిచేసే కమిటీ అది నిజంగా కిందికెళ్తే లేకుంటే గ్రామ కమిటీ. గొల్ల కురుమాలకు ఎస్ఎన్టి రిజర్వేషన్ను పునరుద్ధరించాలని, ఇందుకు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గొల్ల కుర్మ నవనిర్మాత సమితి యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రమేష్ యాదవ్ పిలుపునిచ్చారు. రామగిరి మండలం సింగరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు జరిగిన గొల్ల కుర్మల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ రిజర్వేషన్ సాధనకై ఈ నెల 25న హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న గొల్లకుర్మలందరూ అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. 1955 నుంచి 1970 వరకు మనం సంచార జాబితాలో ఉన్నాం, అంటే ఎన్టీ జాబితాల ఎస్ఎన్టీ జాబితాలో ఉన్నాం. ఎస్ఎన్టీ జాబితాలు అంటే ఏంటంటే గొర్రెలు కాసుకుంటా ఎవరైతే అడవులలో జీవించుకుంటా తిరుగుతారో వాళ్ళని ఒక సపరేట్ కేటగిరీలో 1955లో గుర్తించింది. ఆ గుర్తించిన రిజర్వేషన్ 1970 వరకు ఉండేది. మరి ఆ 70 తర్వాత ఈ రిజర్వేషన్ను తొలగించి మనల్ని బీతి ఏలుగా బీలుగా డీలుగా విభజించి చేయడం జరిగింది. ఇది ఇది దీన్ని ఏం చేసుకుంటే యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో మా గురువు గారు ప్రొఫెసర్ రాము బినవేడి రాము అని సార్ దీని మీద రిజర్వేషన్ల పైన గొల్ల కుర్మల పైన పిహెచ్డి చేసిండు. ఈరోజు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అతని ద్వారా దీన్ని దీని గురించి మొత్తం తెలుసుకోవడం జరిగింది. ఈ తెలుసుకున్న విషయాన్ని సారు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాము సారు దీనికి సిద్ధాంతవ్యక్తంగా వివరిస్తున్నారు. ఈ విషయాన్ని మొత్తం ఈ గొంగడి పోరుబాటు అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ గొంగడి పోరుబాటులో భాగంగా అన్ని జిల్లాలలో కూడా మనం ఈ దీని మీద సభలు సమావేశాలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ కూడా కాటారంలో కూడా గత సంవత్సరంలో ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఇదే పక్క గోండి జిల్లా రేగొండలో కూడా ఒక పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఈ ఇదే కాన్ఫరెన్స్లో కూడా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మనం ఏం ఇవ్వడం ఏం అడుగుతున్నామని అంటే రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము లాస్ట్ ఇయర్ ఈ విషయం తెలిసిన తర్వాత జనవరి 29 ఈ సంవత్సరం 2017 జనవరి 29 నాడు మనకు ఈ రిజర్వేషన్ అంతకుముందు అయితే ఉన్నది కదా, ఆ ఉన్న రిజర్వేషన్ కావాలని చెప్పేసి హైదరాబాద్లో ఒక మహాధర్ణ కార్యక్రమం గొల్ల కుర్మల మహాధర్ణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాధర్ణల ఒక తెలంగాణ జేఏసీ అయితే ఎట్లయితే పనిచేసిందో తెలంగాణ కోసం ఒక జేఏసీ తెలంగాణ కావాలని చెప్పేసి ఎట్లయితే మద్దతు కూడగట్టిందో అన్ని రాజకీయ పార్టీలను కుల మిగతా అన్ని సామాజిక వర్గాలను వివిధ మతాలను ఎట్లయితే వాళ్ళ మద్దతును కూడగట్టిందో అదేవిధంగా గొల్ల కుర్మ నవనిర్మాణ సమితి కూడా అన్ని రాజకీయ పార్టీలను అన్ని కుల సంఘాలను సహకార సంఘాలను గొర్రెల కాపర్ల సంఘాలను అందరి దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని తెలియజేసి ఒక మాధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ మాధారణ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత వచ్చి ఏదైతే ముఖ్యంగా తెలుగుదేశం కాంగ్రెస్ సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా గొల్ల కుర్మలకు వాస్తవంగా ఈ రిజర్వేషన్ ఉండేది, దాన్ని మేము కూడా తీసుకొచ్చి అంటే మా పార్టీలలో కూడా పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి మన అందరికి కూడా ఆ సభ ద్వారా హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీ ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే గొల్ల కుర్మలకు శుభవార్త అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. మీరంతా చూసినట్లయితే
ఇది జనవరి 29 నాడు బహిరంగ సభ అయింది. ఈ బహిరంగ సభకు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కూడా మన ప్రొఫెసర్లు వచ్చిండ్రు. ఢిల్లీ నుంచి కూడా ప్రొఫెసర్లు వచ్చిండ్రు, ఉస్మానియా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు విద్యార్థులు మన వాళ్ళు అందరు కూడా రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత మనం రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడిగితే 4 నాడు గొల్లకుర్మలకు శుభవార్త అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. మేమంతా అనుకున్నాం, ప్రొఫెసర్లు కూడా అందరూ ఏమనుకున్నారంటే ఈ రిజర్వేషన్ కనుక ఈ ప్రభుత్వం ఇస్తుంది కావచ్చు, ఏమైనా దీని మీద సానుకూలంగా స్పందిస్తుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏమైందంటే మళ్ళీ ఒక 5 నాడు ఇంకొకటి మెసేజ్ కూడా, ఇంకొక వార్త కూడా రావడం జరిగింది. ఆ వార్త ఏమొచ్చిందంటే 18 నుంచి వెళ్ళి 60 లోపు ఉన్నవాళ్ళందరికీ కూడా ఈ 60 లోపు ఉన్నవాళ్ళందరికీ కూడా గొర్రెలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేయాలి. ప్రొఫెసర్ అంతా ఏమన్నారంటే అరే మనమేమో రిజర్వేషన్ కావాలని చెప్పేసి సభ పెడితే గెలిచి 3 అవుతుంది, ఇప్పటి వరకు గొల్ల కుర్మల గురించి ఒక్క ముషం కూడా మాట్లాడలేదు, ఇలా గొర్రెలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే గొర్రెలు ఇస్తే సరే మంచిది, మన మంచికే తీసుకోవాలి అంతా ఓకే. కానీ దానికన్నా ప్రధానమైనది అడిగినాం కదా మనం, ఇలా ఎవ్వరు కూడా మాకు గొర్రెలు కావాలని చెప్పేసి పోయి మనం ఏ ప్రభుత్వాన్ని కానీ ఎవరు కూడా మనం అడిగిన సందర్భాలు లేవు. ఎందుకంటే మనం 100 నుంచి మనం గొర్రెలు కాచుకుంటూనే బతికినాం, గొర్రెలతోటే జీవించినాం. ఇప్పుడు ఒకటి ఇద్దరు ముగ్గురు చదువుకొని ఇప్పుడే అంగీ లాగేసుకున్నాం. అప్పటిదాకా గోసి పెట్టుకొని ఉండే లుంగీలు కట్టుకొని ఇప్పటిదాకా ఉన్నాము. ఈ ఒక్క జనరేషన్ ముందుకొస్తుంది, ఈ ముందుకొచ్చిన జనరేషన్ కూడా మళ్ళీ గొర్రెలు అందియడం వల్ల ఇలా మీరు చూడండి. అంటే నేను ఇప్పుడు ఈ ముచ్చట మాట్లాడుకుంటే అనుకుంటారు ఇది పార్టీకి వ్యతిరేకంగా వచ్చిందో, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా వచ్చిందో, ఎవరికి ఏ రాజకీయ పార్టీకి మనం శత్రువులం కాదు, మిత్రులం కాదు, ఏం కాదు. గొల్ల కుర్మలకు మన యాదవులకు మిత్రులము, మన యాదవుల పక్షాన్నే మనం ఉన్నాము. వాస్తవంగా ఒరిజినల్గా మాట్లాడుకున్నట్టయితే ఇలా గొర్రెలు ఇస్తే అందరు ఎడిపోతున్నారు, అందరూ అడవికే పోతున్నారు. ఇలా అడవికి పోవడం వల్లనే కదా మనకి ఏం తెలియకుండా వచ్చింది, ఈ ఊర్లో ఏం జరుగుతుందో తెలియకుండా. ఊర్లో కాదు మన ఇంటికాడ మనం పొద్దుగాల పోతే మన పొద్దు గారికి ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడే తెలుసుకొని కొంచెం ముందుకు పోతున్న తరుణంలో మళ్ళా మనల్ని అడవుల బాట పట్టించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి మరి ఈ రిజర్వేషన్ వల్ల మనం ఇలా ఏ కులం అయినా ఏదైనా కానీ అది అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్ లేకుంటే ఇది అభివృద్ధి చెందడానికి అవకాశాలు లేవు. ఈ సమావేశంలో శంకర్, మల్లేష్, కుమరయ్య, రాజయ్య, మధు, మహేష్, రమేష్, సదయ్య, భిక్షపతి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని ఫైన్ క్లే నుంచి సిఎస్పి వరకు గల రోడ్డుపై అధిక మట్టి బరువుతో స్పీడ్ గా వెళ్తున్న ట్రాక్టర్ల వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులకు అనేక ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ట్రాక్టర్ యజమానులు మట్టిని పూర్తిగా నింపి పైన తాడిపత్రి లాంటి కప్పకుండా స్పీడ్గా రోడ్డుపై వెళ్తుంటే మట్టి పెళ్లలు, మొరం బండలు రోడ్లపై పడుతున్నాయి. పక్క నుండి వెళ్లే ద్విచక్ర వాహనాలపై దుమ్ము, చిన్నరాళ్లు పడడం, వాహనాలు అదుపుతప్పి కింద పడిపోవడం వంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇటువంటి వారి పరిస్థితుల్లో అటు పోలీసులు కానీ ఇటు యాజమాన్యం కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ రోజు ఉదయం 2 ట్రాక్టర్లు అధిక మొరం రోడ్డుతో వెళ్తుంటే 2 వాహనదారులు పడిపోయినా, పాదచారులు దుమ్ముతో నిలిచిపోతున్నా ఎవరు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మట్టి రవాణా ట్రాక్టర్ల బెడదను ఎవరు పట్టించుకోరా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10 రుణంపై వడ్డీ లేదని ప్రకటించిన సింగరేణి, సర్వత్ర హర్షాలు. పద్మశాల యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికలకు పరీక్ష పేపర్ల పంపిణీ. రామ్నగర్ రైల్వే క్వార్టర్లలో దోమలు, పాముల బెడద. ఆదరణ బాల సంరక్షణ సంస్థలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ సమావేశం. దుద్దిల సీన్బాబు జన్మదిన వేడుకలు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై కలిసి కృషి చేద్దాం, ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ. ఈ నెల 25 జరిగే గొల్లకుర్మల మహాసభను విజయవంతం చేయండి. అధిక మట్టి లోడుతో ట్రాక్టర్లు మట్టిమయమవుతున్న తార్ రోడ్లు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.